రెండు కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా ఎలా ప్రతిపాదించారని ప్రశ్నించారు టీడీపీ నేత వర్ల రామయ్య. గవర్నర్ కు పంపించిన మూడు పేర్లలో ఒక పేరైన శామ్యుల్ నేర చరిత్ర కలిగిన వ్యక్తి అన్నారు. ఇటువంటి వ్యక్తిని నియమిస్తే ఎన్నికల వ్యవస్థ ఎలా నిష్పక్షపాతంగా ఉంటుందని ప్రశ్నించారు. కనకరాజు గారిని పక్కన పెట్టి ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తిని ఎలా ఇస్తారని ప్రశ్నించారు వర్ల. నియమించండి అని పంపించారో పేరు ఎవరి వైపు మేము మొగ్గుతున్నామని ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ పంపించారో ఆయన ఏ ఇట్గా ఉన్నాడు, ఈజ్ అన్ ఎక్కి.